जनरल अटे अभी पार्टी को क्रम परस्थित मन अकूल का ले परस्थित अगुण मन मेदलाबी बहुश कोई एमएल पार्टी एन कोई काबटी मनम अटे प्रजल्लो मार्पु तीसुकोसम दाने प्रचार वेदिकगा उपयोगिंचुकोवडं कोसम मनम एन पाल्गोंटे बागुंटदी अने आलोचन इद्दरु मुगुरु काम्रेड्स मीटिंग्लो सूचन चेसिनट्टु इप्पुडु ओकटि एंटंटे नेनु पीपुल्स् आर् कोननि चेप्ता अंटे मावेस्ट् कोननलो अट चेप्पालनुकुन्नप्पुडु मावेस्ट् पार्टी अंटे नेनु बयटि चेप्तुन्ना इप्पुडुगा आ पार्टी लैन् अदि दीर्घकालिक प्रजायित्वम् अदि అంటే చైనా లోపట ఎట్లయితే విప్లవాన్ని కొనసాగించిండ్రో ఆ తరహా లోపట కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ ఆ తరహా లోపట విప్లవాన్ని కొనసాగించాలనుకున్న పార్టీ అది అంటే యుద్ధము అంటే యుద్ధము యుద్ధం అనేది ప్రధానమైన కర్తవ్యం కార్యక్రమం ఉంటుంది ఎర్ర సైన్యం అనేది ప్రధానమైన నిర్మాణ రూపకం ఉంటుంది ఎర్ర సైన్యం అనేది ప్రధానమైన నిర్మాణ రూపకం ఉంటుంది పార్టీ ప్రజా సంఘాలు యుద్ధానికి లోబడి ఉండాలి దీర్ఘకాలిక యుద్ధం అంటే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం మాత్రమే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అంటే ఏంటిది లోతట్టు ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలని ముఖ్యంగా రైతాంగాన్ని సంఘటితపరుస్తూ ఆదివాసులను సంఘటితపరుస్తూ దేశవ్యాప్తంగా ఒక ఎర్రసైన నిర్మాణం చేయాలి ఈ క్రమంలో పట ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టాలి దేశవ్యాప్త అధికారం చేపట్టాలన్నది దీని యొక్క సారాంశం ఇది చైనాని పోలే విధంగా ఉంటుంది ఇది అనుకున్నప్పుడు దానికి ఎన్నికల సమస్య రాదదిగా ఎందుకంటే రెండు రకాలుగా పోలేదు అది రాజ్య మావోయిస్ట్ పార్టీగా మారక ముందు పీపుల్స్ వార్ లో వచ్చిన చర్చ అది చర్చ వేరే చర్చ కొద్దిమంది వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళ అవగాహనలో ఉండి రెండింటికి కుదరాలని అంటారు కానీ రెండింటికి కుదరై అంటే ఒకే వరలో రెండు కత్తులు ఇమిడే అంటాం చూడు మనం అంటే అది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనుకున్నప్పుడు ఎన్నికలు ఎట్లా పార్టిసిపేట్ చేస్తుంది దాని కొనని చెప్తాను నేను ఎన్నికలు పార్టిసిపేట్ చేస్తే రాజ్యం ఎట్లా సహిస్తుంది ఇలా రాజ్యం ఒక రకంగా చెప్పాలి ప్రజా సంఘాలు ఏ ప్రజా సంఘాలు సహిస్తలేదు కదా చెన్నారెడ్డి కాలంలో సహించింది ఎన్టీ రామారావు కాలంలో సహించింది జనార్దన్ రెడ్డి కాలంలో కొంతవరకు ఉంది వేరు వేరు కాలాల్లో పట వేరు వేరు విధాలుగా ఉన్న తప్ప వాస్తవంగా ఒక యుద్ధం చేస్తున్నా చెప్పి నేను ప్రజా సంఘాలు పెట్టుకుంటా ఎలక్షన్లో పోతానంటే ఎట్లా సహిస్తుంది పుల్లారెడ్డి పార్టీ కామ్రెడ్ పుల్లారెడ్డి పార్టీ సిపిఎంఎల్ పార్టీ వాళ్ళు ఎన్నికలకు పోయినారు వాళ్ళు అడవిలో తుపాకులు పట్టారు తుపాకులు పట్టిన కానీ యుద్ధం చేయలే వాళ్ళు సమస్య ఏంటంటే పోలీసులు వాళ్ళని చంపారు చాలామంది చనిపోయారు కానీ వాళ్ళు పోలీసుల పని తుపాకీ తోటి నెక్కబెట్టలే వాళ్ళు వెళ్ళిపోయారు తుపాకులు ఆడ పడేసి వెళ్ళిపోయారు కిట్లాడ పడేసి వెళ్ళిపోయారు కాల్చలేదు కాల్స్తే తప్పు పరమ పాపం పాపం అది పాపం డ్రెస్సులు కూడా నెక్కలు వేసుకున్నారు పొడుగు పాయింట్లు వేయలే పొడుగు పాయింట్లు అయితే యుద్ధం చేసినారు సైన్యంగా ఆలోచిస్తారు వాళ్ళు వేయలే వాళ్ళు ఏం చేశారు అంటే అల్లదుర్గం ఇల్లదుర్గం అంటారు చూడండి సగం అంటే అల్లా ఉన్నది ఇంలా ఉన్నది తర్వాత ఇక్కడ ఆఫీసులు పెట్టిండ్రు ఇక్కడ ఎన్నికలకు పోయిండ్రు ఇక్కడ ఐక్య సంఘటన అన్నారు అన్ని రకాలుగా అసలు దేనికి కట్టుబడ్డది అది దానికి కట్టబడ్డదా దీనికి కట్టబడ్డదా నిజమే ఇదనే మరి బలంగా చేసిందంటే ఇది చేయలే అది చేయలే రెండిట్లో పట్ట రెండు రామాయణం ఇప్పటికి కూడా ఏంటంటే పీకలు ఆడుకుంటారు ఆ దీర్ఘకాలిక ప్రజయిద్దామా లేదా ప్రజలు ఎట్లా ఆర్గనైజ్ చేయాలి ఇది లేదు అది ఇది లేనప్పుడు ఈ స్పష్టత లేని గందరగోళం అనేది ఉందది పీపుల్స్ స్వార్థం నమ్మిందని చేసి తప్పవు నేను అంతవరకు నేను చెప్పేది ఏంటంటే దాన్ని నేను అభినందిస్తాను ఖచ్చితంగా అభినందిస్తాను తను నమ్మింది ఎవరైనా ఒక కమ్యూనిస్టు తను నమ్మి అంటే వాస్తవాలు స్వీకరించాలి కానీ నమ్మిన దాన్ని ఖచ్చితంగా చివరికంటే కొనసాగించాలి అదే బోల్షెవిక్ స్పిరిట్ అదే లెనిన్ చెప్పిన స్పిరిట్ అదే చార్మినార్ గారు చెప్పిన స్పిరిట్ అని కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇవాళ నేటి పరిస్థితుల పట్ల వాళ్ళు మారాలని కోరుతున్నాను నేను వాళ్ళు మారుతారా లేదా ఆ పార్టీకి సంబంధించిన ఇష్టం అది ఆలోచన వాళ్ళు ఏం ఆలోచిస్తారని చెప్పలేను కానీ మారిన పరిస్థితిలో పట ఇవన్నీ అనేకంగా మారుతూ ఇవాళ ఏదేమైనా నా దృష్టిలో 100% కూడా ఈ దేశ ప్రజల్ని ఐక్యం చేస్తూ మాత్రమే ఐక్యం చేయకుండా మనకు సాధ్యం కాదు అనేక కులాలుగా మతాలుగా అనేక రకాలుగా చీలిపోతున్నారు పాలక వర్గాలు అనేక రకాలుగా చీలదీస్తున్నారు ఈ చీలదీస్తున్న ప్రజలు వీళ్ళందరూ కూడా మన పీడిత ప్రజలు ఈ కూలీలు ఈ కార్మికులు ఈ రైతులు ఈ మామూలుగా ఉండే చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాలి ఉద్యోగం ఆర్గనైజ్ చేయాలి పోలీసులు మనకు శత్రువులు కాదు ఎవరో అధికారులు ఒకరిద్దరు తప్ప పోలీసులు కూడా మన మిత్రులే వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ విశాల దృక్పథంతో మనం తిట్టొచ్చు కాక మనం తిట్టిండని చెప్పి కూడా మన శత్రువుగా భావించవలసిన అవసరం ఎంతమాత్రం కూడా లేదు చరిత్రలో భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ వాస్తవంగా ఆయన పీడిత ప్రజల నాయకుడు ఆయన బలమైన నాయకుడు ఆయన
ఒక బలమైన నాయకుడు, ఒక ప్రజాస్వామ్యాన్ని కాంక్షించిన నాయకుడు, ఆ నాయకుని మనం కమ్యూనిస్ట్ పార్టీ ఓన్ చేసుకోవాలి. కొన్ని విషయాలు బహుశా మావోయిస్ట్ పార్టీ అంబేద్కర్జాని తీసుకోవాలంటే టేక్ ఓవర్ చేసుకునే స్థితిలో ఉందా? ఏ స్థితిలో ఉందనేదో పీపుల్స్ వార్ సంబంధించి వచ్చినప్పుడు 95లో పూట అంబేద్కర్ సంబంధించిన దాంట్లో పూట కొన్ని విషయాలు మార్పులు చేసుకున్నారు. ఆనాటికి అది ఒక అన్ని పార్టీలతో పోల్చుకుంటే ఒక పాజిటివ్. కులం విషయంలో, అంబేద్కర్ విషయంలో చాలా విషయాలు మార్పులు చేసుకున్నారు 95లో. తిరిగి మళ్ళీ అది కూడా పూర్తి కాదు. తిరిగి 2016లో పూట నేను వచ్చే ముందట నేను కూడా చర్చించిన దాంట్లో నేను కొన్ని సూచించిన అందులో కూడా కొన్ని మార్పులు చేసుకున్నారు. ఈ మార్పులు చేసుకున్నప్పటికీ ఈ మార్పులు వాళ్ళు బయట ప్రపంచాన్ని చెప్పలేని ఒక దురవస్థలో ఉన్నారు. వాళ్ళు అనేక మార్పులు చేసుకున్న వాటిని కూడా వాళ్ళు చెప్పలేని ఇవాళున్న పరిస్థితుల్లో కూడా అది చెప్పలేని ఒక దురవస్థ. అది ఇది ఎవరికి తెలియదు. చాలామందికి వాళ్ళు ఏ మార్పులు చేసుకుంటారో తెలియకుండా వాళ్ళపైన అనేక రకాలుగా మాట్లాడతారు. నేను వింటున్నాక నేను జవాబు చెప్పలేను. నేను సత్యం మాట్లాడతా. నేను ఆ పార్టీ నేను లైన్ వ్యతిరేకించుగాక వ్యతిరేకిస్తా. కానీ చరిత్రను ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి సరైనది కాదు. అది అయితే అయినప్పటికీ కూడా నా దృష్టిలో అంబేద్కర్ విషయంలో ఇంకా కుల విషయంలో కొన్ని మార్పులు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నేను ఆ పార్టీ నాయకత్వంతో గణపతి కమ్రేడ్ గణపతితో కూడా నేను మాట్లాడొచ్చిన. వాళ్ళు స్వీకరించారా లేదా నాకు తెలియదు. ఏం స్వీకరించను నాకు తెలియదు. నా అవగాహన మాత్రం నేను నా కులం విషయంలో అంబేద్కర్ విషయంలో వీలైన కాడికి నేను ఇప్పటి వరకు కులం విషయంలో ఇక్కడ ఓపెన్ కాలేదు. నేను ఈ అంటే ఇక్కడి నుంచి కూడా స్పష్టంగా ఒక పెట్టుబడిదారు వ్యవస్థ మాత్రమే కాదు కులం అంబేద్కర్ విషయంలో నా స్పష్టమైన అవగాహన వివిధ సందర్భాలు నేను మాట్లాడతాను.